మీ అందరితో కలిసి సహవసించటానికి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దీనికి నన్ను ఆహ్వానించినటువంటి గురువారీలు రవర్ కె ఎడ్విన్ సుధాకర్ అయ్య గారికి కమిటీ సభ్యులకు డైజెషన్ కౌన్సిల్ సభ్యులకు స్త్రీల మైత్రి వారికి సంఘ విశ్వాసులందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో అడ్విన్ సుధాకర్ అయ్య గారిని అభినందించక తప్పదు అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే అది ఎందుకంటే జొన్నకూటి వారు ఈ స్టేజీ నిర్మించే టైంలో చాలా ఖర్చు పెట్టి కడుతున్నారు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన అప్పుడు నా మనసుకు వచ్చి ఉన్నది కాబట్టి మరి ఈ స్టేజీ ఈ రీతిగా స్వార్థ సేవను అందించడానికి అనేక మన చర్చి యానివర్సరీలు జరుపుకోవడానికి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి స్టేజీని బట్టి మరి జొన్నకోటి వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను వారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకు తెలియదు కానీ వారి యొక్క పర్పస్ అనేటువంటిది మరి అడ్విన్ సుధాకర్ రాయ గారి యొక్క హయాంలో అది నెరవేరుతుందని నెరవేరిందని చెప్పేసి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను నేను ఎప్పటి నుంచి అనుకునేవాడిని మీటింగ్స్ పెట్టాలి పెట్టాలని అందరికీ రాదా అది అందరికీ రాదు దేవాలయాలు కట్టాలి కట్టాలి అనుకునేవాడిని ఆ దేవాలయం కట్టే అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు కానీ అదే చెప్తున్నా నేను మీటింగ్ పెట్టాలి పెట్టాలి అనుకునేవాడే కానీ ఆ పెట్టలేకపోయేటువంటి వాడిని కానీ మరి ఎడ్విన్ సుధాకర్ అయ్య గారు ఇక్కడ మూడు సంవత్సరం మూడు రోజుల నుండి అంటే లాస్ట్ ఇయరే ప్రారంభించి ఉన్నారు లాస్ట్ ఇయర్ మరి ఎలా వస్తారు రకరకాలుగా ఉంటారు వస్తారా రారా వస్తారా రారా అనేటువంటి మనం మన మన ఆలోచనలు అంతా అట్లాగే ఉంటాయి అనమాట తోమ లాగా సందిగ్ధంగా ఉంటవి మీటింగులు పెడితే వస్తారా రారా అనేటువంటి ఆలోచనలు మనకు ఉంటానే ఉంటవి కానీ అప్పుడే మరి చాలా మంది దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది దాకా వచ్చి ఉన్నారని చెప్పేసి నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈ సంవత్సరము ఇంకా మరి విశ్వాసులు పెరిగిన విధానాన్ని బట్టి మరి ఈ సంవత్సరము కూడా దేవునికి మహిమ కర్మగాను సంఘానికి దీవెన కర్మగా ఈ ప్రతిష్ట ఈ యొక్క వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతూ ఉన్నందుకు మరి అయ్యగారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను నిజంగా చెప్పాలంటే ఈ చర్చిని నేను మర్చిపోకూడదు ఈ చర్చిని నేను మర్చిపోకూడదు ఎందుకనంటే ఇంకా టైం రాలా మాకప్పుడు ఆల్టర్ దగ్గర మోకరించి నేను పాట పాడానమాట ఒక పాట మరి అప్పుడు ఆలకించిన వాళ్ళకి అది ఆ పాట పాడి ఇంటికి వెళ్ళాను ఫలానా రోజున ఇంటర్వ్యూ రండి అని చెప్పేసేసి వారు ఫోన్ చేసిన విధానాన్ని తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఆ ఆల్టర్లో ఉండి నేను చేసినటువంటి ఆ ప్రార్థన నేను చేసి నేను పాడినటువంటి దేవుని దగ్గర ఆత్మదేవుని దగ్గర నేను పెట్టుకున్నటువంటి మొర దేవుడు ఆలకించి ఇక్కడి నుండి దేవాతి దేవుడు నన్ను మంచి స్థితి ఉన్నత స్థితికి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మరి ఒక్కసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందుకని అయ్యగారు తప్పకుండా రావాలి తండ్రి గారు అని చెప్పేసి అన్నప్పుడు వస్తానయ్య గారు నా చర్చ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నన్ను ఆశీర్వదించినటువంటి గుడి అది కాబట్టి తప్పకుండా నేను వస్తాను అని చెప్పేసి మరి అయ్యగారితో అన్నప్పుడు తప్పకుండా అయ్యి తల్లిగారి తండ్రి గారు మీరిద్దరు కూడా రెండయ్య గారు తండ్రి అని చెప్పేసేసి అయ్యగారు మమ్మల్ని ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది ఇంకొకటి చెప్పాలా పోలీస్ స్టేషన్ అనుభవం అనేటువంటిది చర్చకు వచ్చినాకే నాకు పోలీస్ స్టేషన్ అనుభవం వచ్చింది అంతకుముందు పోలీస్ స్టేషన్ తెలియదు నాకు అంతకుముందు పోలీస్ స్టేషన్ అడుగు ఎక్కలేదనమాట మెట్టెక్కల నాకు భయపేసి అప్పుడు నేను అన్నాను కరుణానిధి అయ్య గారిని తీసుకొని వచ్చాను అనమాట అయ్యా నాకు ఏమీ తెలీదు పోలీస్ అన్న పోలీస్ స్టేషన్ అన్న నాకు తెలీదు కాబట్టి నువ్వు తప్పకుండా రావాలన్నప్పుడు కర్ణాని దాయ్ గారు నాతో వచ్చి నన్ను అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్లతో మాట్లాడించిన విధానము ఈ దేవాలయము నాకు నేర్పింది నాకు అనుభవం ఇచ్చింది అనేటువంటిది కూడా నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే కోర్టు అనుభవం కూడా ఇచ్చింది కోర్టు అనుభవం కూడా ఇచ్చింది అనమాట ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోయి కోర్టులో నుంచునే వాళ్ళం జయప్రకాష్ నేను మేమిద్దరం కూడా కోర్టులో అక్కడ ఫైల్స్ పట్టుకొని నుంచు నుంచునే వాళ్ళం ఆ లాయర్ గారు బైర్రాజ్ గారు ఏ పేపర్ అడిగితే ఆ పేపర్ మేము ఇవ్వాలా ఏ బుక్ అడిగితే ఆ బుక్ మేము అక్కడ ఇవ్వాలన్నమాట ఆ రీతిగా కోర్టు అనుభవం కూడా మరి ఈ దేవాలయంలో పనిచేస్తూ ఉన్నప్పుడే మరి నేను నేర్చుకున్నాను అనేటువంటి నాకు అనుభవం అనేటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఎన్ని అనుభవాలు అనుభవించినప్పటికీ కూడా దేవాతి దేవుడు దయ మా మీద ఉన్నది దేవుడు మమ్మల్ని హెచ్చించాడని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నా తెలియచేస్తూ ఉన్నాను ఈ హ్యారిసన్ దేవాలయము నిర్మించటంలో మరి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ అంటే ప్రతి దేవాలయాన్ని ఎందుకు కడతారు అనేటువంటిది ఆలోచించినట్లయితే త్రోవ తప్పి తిరుగుతున్న వారిని నడిపించడానికి దేవాలయం కడతాము నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పినటువంటి దేవుడు నేనే మార్గము నా ద్వారా తప్ప ఇంకా ఎవడు తండ్రి యొక్కకు రాడు అని తెలియచేయటానికి కూడా దేవాలయాన్ని మనము నిర్మిస్తామని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఇది వరకు ఇక్కడ నుంచి మరి యాత్రికులు వెళ్ళేటువంటి వారట యాత్రికులు వెళ్ళేటువంటి వారు కాబట్టి దీని వరకు ఏమన్నారు పిలిగ్రిమేజ్ చర్చ్ అనేటువంటి వారు పిలిగ్రిమేజ్ చర్చి ఎందుకంటే యాత్రికులు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు అలా లోపలికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేటువంటి అనేటువంటిది కూడా నేను తెలుసుకున్నాను రెండు మూడవదిగా ఏమిటంటే నిజంగా వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఈ దినాన ఈ దేవాలయంలో నెరవేరుతున్నాయి అని అంటే అలా నాడు ఆ దొరలు చేసినటువంటి ఆ విశ్వాసులు చేసినటువంటి ప్రార్థనల ఫలితమే అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాను ఈ వస్త్రలతలో పనిచేసే ప్రతి ముఠా మేస్త్రి ప్రతి వర్కర్ కూడా ఉదయం పూట వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేట సమయంలో కూడా మళ్ళా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళి వారుకు తోచిన విధముగా కానుక వేసి వెళ్ళేటువంటి అలవాటు ఈ యొక్క వస్త్రలతలోను ఇక్కడ షాపుల్లో పనిచేసేటువంటి వారికి ముఠా వాళ్ళకి కూడా అలవాటు అనేటువంటిది ఉన్నది ఒకవేళ ఆ ఉద్దేశము చేత ఇదివరకు మార్కెట్ కాబట్టి ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవాలయంలోనికి రావాలా ప్రార్థన చేయాలా మోకరించాలా తద్వారా వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడాలి అనేటువంటి ఒక ఉద్దేశము చేత వారు ఈ దేవాలయాన్ని నిర్మించి ఉన్నారేమో అనేటువంటిది నేను అనుకొని రెండవదిగా ఏమిటంటే రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి బస్ స్టాండ్ దగ్గర కాబట్టి వెళ్ళేటువంటి వచ్చేటువంటి వారు మరి దేవాలయం ఉన్నదని చెప్పి లోపలికి వచ్చి దేవుని దగ్గర మొర పెట్టుకునేటువంటి మొరపెట్టుకోవడానికి తద్వారా సమాధానాలను పొందడానికి దేవుడు అక్కడ ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడేమో మూడవదిగా మనము గమనించినట్లయితే న్యాయం ఎక్కడ దగ్గర దొరుకు దొరుకుతాబ్బ అంటే దేవుని దగ్గర మాత్రమే న్యాయము దొరుకుద్ది ఇంకెక్కడ దొరకదు కోర్టుల్లో దొరకదు అది దొరకదు న్యాయం దొరికేది అంటే దేవుని దగ్గరే ఆయన న్యాయాధిపతిగా న్యాయాధిపతిగా ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు తప్పకుండా న్యాయాన్ని మనకు దయచేస్తాడు న్యాయాన్ని మనకు అనుగ్రహిస్తాడని చెప్పేసి కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఏ హృదయంతో మనం ఈ దేవాలయంలోనికి వస్తూ ఉన్నాం పరిశుద్ధ హృదయంతో మనము దేవాలయంలోనికి వస్తూ ఉన్నామా లేకపోతే చీకటి హృదయంతోనే మనము దేవాలయంలో ఉంటున్నామా అనేటువంటిది కూడా మనము ప్రశ్నించుకోవాలి సులోమను కూడా ఏమంటున్నాడంటే ఆయన బల్లిపీఠం ఎదుట నిలువపడి ఆయన ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించను అంటున్నాడు కాబట్టి నిలువబడి ప్రార్థించాడా మోకరించి ప్రార్థించాడా శాస్త్రాంగపడి ప్రార్థన చేశాడా అనేటువంటిది ప్రాముఖ్యము కాదు అక్కడ ఏమిటంటే దేవుడు నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడు చూచుచున్నటువంటి దేవుడు నీ హృదయం యోగ్యతతో పవిత్రతతో పరిశుద్ధతతో ఇక్కడ మోకరించావా లేకపోతే చీకటితో స్వార్థముతో ఇక్కడ మోకరించావా అనేటువంటిది చూచుచున్నటువంటి దేవుడు ఆయనకు తెలుసు ఆయన కోరుకునేది ఏంటంటే విరిగి నలిగిన మనస్సు ఆయనకిష్టమైనటువంటి బలి కాబట్టి విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాప హృదయముతో నీవు దేవుని దగ్గర మోకరించి ఉన్నావా లేదా అనేటువంటిది ఆయన చూస్తాడు నువ్వేం చెప్పుకో ఏం మన చేసుకో నీ హృదయం ఎలా ఉన్నది అనేటువంటిది మొదట ఆయన మన హృదయాలను ఆయన చూస్తాడు అనేటువంటిది కూడా నేను ప్రభు ఆయన యేసు సూకరిస్తున్నామో మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మన హృదయాలను పవిత్రపరచుకోవాలి అందులో లెంటులోనికి మనం ప్రవేశించాము కాబట్టి మన హృదయాలను పవిత్రపరచుకోవాలా మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలా మన హృదయాలలో యేసును కలిగి మనము జీవించాలి అనేటువంటిది కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ వార్షికోత్సవ అంశము చర్చ్ యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ చర్చ్ యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ సంఘము అనేటువంటి ఆ మాటకు అర్థం ఏమిటంటే టు అవుట్ ఎక్కల్ ఎక్లైన్ ఎక్లైన్ అనేటువంటి ఆ గ్రీక్ పదము నుండి ఆ చర్చ్ అనేటువంటి మాట వచ్చినది అంటే టు కాల్ అవుట్ అంటే బయటకు పిలుస్తున్నాడు ఒక ఉద్దేశము చేత ఈ సమాజం అంతట్లో నుంచి చేత దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు ఒక సంఘముగా ఉండడానికి దేవుని ప్రజగా ఉండడానికి దేవుని జనాంగముగా ఉండడానికి నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి దేవాతి దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా ఒక సంఘముగా ఒక పరిశుద్ధ సంఘముగా ఒక పరిశుద్ధ ప్రజగా ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు కానీ సాతానుడు ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను వక్రీకరించి ఉన్నాడు వక్రీకరించి ఉన్నాడు కాబట్టి అప్పుడే మానవుడు పడిపోవడం అనేటువంటిది జరిగింది పడిపోయినటువంటి మానవుడు పడిపోతూ పడిపోతూ లిగిస్తూ పడిపోతూ లిగిస్తూ ఉన్నాడే కానీ మంచి సరిగ్గా లేచి నించున్నటువంటి రోజు రోజులు అనేటువంటివి లేవు అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాము మనలో అక్రమము అవినీతి దుర్మార్గత అవిధేయత పెరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవాతి దేవుడు పలు పలు విధాలుగా మనలను పరీక్షిస్తాడు ఈ సంవత్సర కాలము దేని వల్ల మనల్ని పరీక్షించి ఉన్నాడంటే కోవిడ్ నైన్టీన్ వల్ల మనల నాయన పరిశీలించిన్నాడు ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితులు కలిగించినప్పటికీ కూడా ఈ ప్రజలు మారు మనసు కలిగినదా పశ్చాత్తాపం కలిగి ఉన్నదా తమ తప్పులను వారు ఒప్పుకున్నారా లేదా అనేటువంటిది కూడా ఆయన పరిశీలన చేయడానికి పరీక్షించడానికి ఈ కోవిడ్ నైన్టీన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటిది కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇంకా నీకు మారు కింద అక్కడ ప్రభాకర్ రావు గారు చెప్తూ అన్నారనమాట అండ్ ఆఫ్ ది డే అన్న అంటే యుగాంతము యుగాంతం అనమాట యుగాంతం అయిపోయింది అంటే పాత జీవితము పాప జీవితము అంతా కూడా అంతమైపోయినది శరీర క్రియలు అన్నీ కూడా అంతమైపోయినవి ఇప్పుడు రావాల్సింది ఏంటంటే చిగురు రావాలా ఇప్పుడు రావాల్సింది లెంట్ సీజన్లో రావాల్సింది చిగురించాలన్నమాట ఒక మంచి ప్రజ రావాలా దేవుని ప్రజ రావాలి అనేటువంటిది కూడా ఇక్కడ దేవుని యొక్క ఆ మాట యొక్క అర్థం అనేటువంటిది కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను ఎండ్ ఆఫ్ ద ఎర్త్ యుగాంతము అంటే మన యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి శారీరక క్రియలను మనము విడిచిపెట్టేసి వదిలిపెట్టేసి ఒక నూతనత్వాన్ని క్రీస్తును కలిగి ఒక నూతనత్వాన్ని మనము కలిగి జీవించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇందాకడ మరి ఈ దినాన్న మొదటి పాఠ్యభాగములో మనము చూస్తే యోవేలు ప్రవక్త ప్రవచించ ప్రవచించుతున్నాడు అక్కడ మిడతల దండు అక్కడ వచ్చి ఉన్నది దేని కొరకు ఆ ఆ ప్రజలలో ఆ దేవుని ప్రజగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రజలలో అది ఏంటంటే అవిధేత విధానము ఉన్నది కాబట్టి వాళ్ళ కొరకు ఆయన మరి ఆ యొక్క మిడతల దండును పెట్టినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము అటువంటి సమయంలో ఏమంటున్నాడంటే నీవు నేను మనమందరము కూడా ఎవరిని ఆశ్రయించాలమ్మా దేవుని మనము ఆశ్రయించాలా కోవిడ్ నైన్టీన్ సమయంలో దేవుని దగ్గర మొరపెట్టుకున్నాము గుళ్ళల్లో మర్రపెట్టుకున్నాము ఇళ్లల్లో మర్ర పాఠశాలల్లో మర్రపెట్టుకున్నాము దేవా నాకు కానీ నా బిడ్డలకు కానీ మా కుటుంబానికి కానీ నీ ప్రజగా ఉన్నటువంటి జనాంగానికి కానీ ఎటువంటిది దరి చేరకుండా నాయన నీవు కాపాడయ్యా అని చెప్పేసి దేవాలయాల్లో మనమందరము కూడా దేవుని ఆశ్రయించి ప్రార్థన చేసినటువంటి ఆ సంఘటనలు కూడా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రజ పరిశుద్ధముగా దేవునికి లోపడి లేకపోతే దేవుడిచ్చేటువంటి ఆ శిక్షకు మనము గురి కావాల్సి వస్తుందేమో అనేటువంటిది కూడా మనలను మనము ప్రశ్నించుకోవాలని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాను ఆయన ఇంకా ఏమంటున్నాడు ఆశ్రయించకపోతే ఇంకనూ కూడా సమయం ఉండగానే ఇంకనూ కూడా నన్ను ఆశ్రయించక ఆశ్రయించినట్లయితే ఏమంటున్నాడంటే చేయవలసిన కీడును చెయ్యను అంటున్నాడు చేయవలసిన కీడును చెయ్యను అంటున్నాడు కాబట్టి చేయవలసిన కీ ఆయన చేయవలసి అంటే పాపమునకు జీతము మరణము కాబట్టి ఆ కీడును మన ఎడల ఆయన చేయకుండా ఉండాలి అంటే నీవు నేను మనమందరము కూడా దేవుని ఆశ్రయించాలా దేవుని మనము ఆశ్రయించాలా అంతేకాకుండా ఏమన్నాడు మన యొక్క తప్పిదాలను మన యొక్క పాపములను మన యొక్క అవిదైత జీవితాన్ని మనము ఒప్పుకోవాలా దేవుని దగ్గర ఒప్పుకోవాలా పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నిన్ను నన్ను ఆ యొక్క తప్పిదాలను ఒప్పుకునేటట్లుగా చేస్తుంది అది ఒప్పుకునేటట్లుగా చేస్తుంది కాబట్టి ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ విశ్వాసులారా దేవుని ప్రజలుగా మనం ఉండాలి అంటే మన హృదయాలన్నీ పరిశుద్ధంగా ఉండాలా మనలను మనము స్వయం పరిశీలన చేసుకోవాలా ఈ లెంటు కాలంలో మన నిన్న ఫాదర్ గారు చెప్పే ఉంటారేమో ఒకవేళ ఉపవాసించుట ఉపవాసము అనేటువంటి దానికి అక్కడ చక్కటి మాట చెప్పారు లాం జయరాజ్ గారు ఉపవాసించుట అంటేనేమో విడిచిపెట్టుట ఉపవాసము అంటే కుడిప్రక్కన చూపిస్తున్నాడు దేవుని యహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి అని చెప్పేసేసి గొర్రెలను మాత్రమే కుడిప్రక్కకు చేర్చుకున్నాడు అనమాట మేకలను చేర్చుకోలా కుడి ఎందుకనంటే అవి అవిధేయతగా ఉంటవి అవి చల్ అది ఇష్టానుసారంగా వెళ్ళిపోతాయి అనేటువంటి చేత ఆ స్థానం ఎవరికి ఇచ్చాడబ్బా అంటే దేవుడు గొర్రెలకు మాత్రమే ఆయన ఇచ్చి ఉన్నాడు కుడి పార్శ్వన కుడి పార్శ్వన స్థానం ఇచ్చాడు ఈ దినాన్న నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా అడుగుచు ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొక్కకు రండి నా కుడి పార్శ్వన మీ మిమ్మల్ని నేను కూర్చుండ పెడతానని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందిడి అని చెప్పేసి కూడా మారు మనసు పొంది రండి అని చెప్పేసి కూడా దేవాతి దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు మరి అదేవిధముగా మనము గమనించినట్లయితే తప్పిపోయినటువంటి కుమారుడు వీళ్ళ తిరిగి తిరిగినంత తిరిగేసాడు అయిపోయిన తర్వాత తన తప్పు తాను తెలుసుకొని మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడమ్మా ఆశ్రయించి ఆశ్రయం ఇచ్చాడు తండ్రిని ఎదుట నేను పాపం చేశానయ్యా అని అన్నప్పుడు తండ్రి చేరదీ చేరదీసి తనకు ఆశ్రయం ఇచ్చినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి మనము కూడా ఈ లెంటి కాలంలో ఒకవేళ పొరపాట్లు తప్పిదాలు చేస్తున్నట్లయితే దిస్ ఈజ్ ద టైమ్ టు హ్యావ్ ద రిపెంటెన్స్ పశ్చాత్తాపము కలిగి ఉండడానికి ఇది దేవుడిచ్చినటువంటి సమయము అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభునందుపరి దేవుని బిడ్డలారా కృతజ్ఞత అనేటువంటిది కూడా పరిశుద్ధ సంఘం అంతా పరిశుద్ధ సంఘముగా కలిసే కృతజ్ఞత చెల్లించాలి ఇది నాన్న మనమందరము కూడా ఇక్కడ చేరి ఉన్నాము ఒక పరిశుద్ధ ప్రజగా పరిశుద్ధ సంఘముగా మనము కూడుకొని ఉన్నాము ఇప్పుడు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించాలి అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నది రెండవదిగా ఇంకొకటి చూస్తూ రెండవదిగా చూస్తే మరి శిలువ మీద దొంగ శిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు ఒక దొంగ ఏమో నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో నీతో పాటు మమ్మల్ని కూడా అన్నాడు ఇంకొక దొంగ ఏమన్నాడు అయ్యా మేము మే మాకు ఈ శిక్ష తగునయ్యా మేము చేసిన పనులకు మేము చేసిన అవిధేత పనులకు దొంగతనానికే కానీ హత్యలకే కానీ వీటన్నిటికీ కూడా నాకు ఈ శిక్ష తగునయ్యా కాబట్టి నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము అన్నాడు జ్ఞాపకము చేసుకో అన్నాడు అప్పుడు ఏ అప్పుడు ఏసై ఏమన్నాడంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటున్నాడు పరదైసులో ఉందువు కాబట్టి రిపెంటెన్స్ ఫర్ రివార్డ్ అనమాట పశ్చాత్తాపం అనేటువంటిది దేవుని యొద్ధ నుండి బహుమానము పొందడానికే ఇక్కడ మరి శిలో మీద ఉన్నటువంటి దొంగ దేవుని పరదైసులో ఆయన క్రీస్తుతో పాటు ఆయన కుడు ప్రక్కన ఉన్న విధానాన్ని బట్టి కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము ధనవంతుడు లాజరు కూడా చూడండి ధన లాజర్ ఎక్కడున్నాడు రొమ్మును ఆనుకొని ఉన్నాడు ధనవంతుడు ఏం చేశాడు అక్కడ నరకములో పడద్రోయపడ్డాడు కాబట్టి పశ్చాత్తాప పడినటువంటి వాడికి మరి ఆయన కుడిపక్కన స్థలములో కుడిపార్శన కూ కూర్చున్న విధానాన్ని మనము చూస్తూ ఉన్నాము మరి దూరంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఎడమ ప్రక్కన మేకలతో ఆ మేకల సహవాసములో ఆ చీకటి సహవాసములో ఉన్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము ధనవంతుని అడుగుతున్నాడు ఆకలిగా అన్నం పెట్టావా వా వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రమిచ్చావా దాహము కొన్నప్పుడు దాహం తీర్చావా నువ్వేం చేసావయ్యా ఆ భేదవాడికి ఏమీ నువ్వు చేయలేదు కాబట్టి నీకు శిక్ష తప్పదు అని చెప్పేసి ఆ ధనవంతుడినేమో నరకాగ్నిలో పడవేసి ఉన్నాడు ఆయననేమో అబ్రహాము రమ్మున ఆనుకొని ఉన్న విధానం కూడా మనము చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇంకొక మరి జక్కయ్య విషయంలో కూడా మనము గమనించినట్లయితే యేసయ్య ఏమంటున్నాడు జక్కయ్య నేడిని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దిగురా అన్నప్పుడు ఆయన దిగు వచ్చి ఉన్నాడు చూడంటే ఆయన మాట కక్కడ లోబడి ఉన్నాడు ఆయన మాట కక్కడ లోబడి ఉన్నాడు దేవుని యొక్క మాటను ఎవ్వరూ కూడా వక్రీకరించకూడదు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవ్వరూ కూడా మన యొక్క అవసరత అవసరత కొరకు మన స్వార్థము కొరకు మనము హెచ్చించబడడానికి ఈ యొక్క వాక్యాన్ని ఎవరూ కూడా వక్రీకరించకూడదు అనేటువంటిది కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను వక్రీకరించినటువంటి సాతాను పతనమైపోయినది ఎవరైనా కానీ ఈ యొక్క వాక్యాన్ని వక్రీకరించినట్టు వక్రీకరించి మాట్లాడినైతే వారు కూడా పతనమైపోతారని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను దిగి వచ్చాడు దిగి వచ్చాడు ఆయన 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 రెండు లాభాలు పొందాడు ఒకటి ఏమిటంటే అబ్రహాము కుమారుల్లో అబ్రహాము కుమారుడుగా ఆయన ఉన్నాడు తర్వాత ఆయన రక్షింపబడిన విధానము కూడా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈ లెంటు కాలములో నీవు నేను మనమందరము కూడా దేవునికి సమీపముగా జీవించాలా మరి పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధ ప్రజగా మనమందరము కూడా ఉండాలి అన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము ఆ ఉద్దేశము చేతనే దేవుడు ఒక సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు సెంట్ పాల్ సెంటినరీ దేవాలయాన్ని విశ్వాసులను అభివృద్ధిపరచడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈయన బిడ్డలందరూ కూడా మరి అక్కడ శశాంక బాబు గారు అనుకుంటా దేవుని రాజ్యం అనే మాట ఆయన ఉపయోగించి ఉన్నాడు బాబు గారు కాబట్టి ఏంటంటే ఆయన చిత్తము పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక ఎప్పుడైతే భూమి మీద ఆయన యొక్క చిత్తము నెరవేర్చబడుతుందో పరలోకమందు కూడా ఆయన చిత్తం అక్కడ నెరవేర్చబడుతుంది అంతేకాకుండా ఆయన రాజ్యము ఈ లోకంలో స్థాపించబడుతుందని చెప్పేసి కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామన మనమందరము కూడా తన్ను తగ్గించుకోవాలి తగ్గింపు కలిగి మనము జీవించాలా తగ్గింపు లేకపోతే మనం ఏమైపోతామో ఆలోచించుకోండి తను తాను తగ్గించుకుని హెచ్చించబడును హెచ్చించబడును తగ్గించబడు కాబట్టి ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉపవాస దినాలలో ఈ లింటి దినాలలో మనమందరము ఉన్నాము వాక్యం వింటున్నాము కానీ వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించలేకపోతూ ఉన్నాము కారణం ఏమిటంటే మనము లోక మర్యాదను మనము అనుసరిస్తూ ఉన్నాము గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయములు అంటాడు నేను ధర్మశాస్త్రమునకు తిరిగినట్లయితే నేను ఆత్మహత్య చేసుకున్నట్లే అంటాడు పౌలు అక్కడ ధర్మశాస్త్రం వలన కాదు కృప వలన కాదు సులువ వేయబడి ఉన్న క్రీస్తునంద విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడతాము మనకు స్వతంత్రత కలుగుతుంది అంటే ఏంటంటే ధర్మశాస్త్రమునకు మనము తిరిగిన నేను తిరిగినట్లయితే ఆత్మహత్య చేసుకున్నట్లే మనం అందరం కూడా దేవుని తట్టు తిరిగాము ఇప్పుడు దేవుని వైపు ఉన్నాము దేవుని తట్టు తిరిగినటువంటి మనము దేవునితో ఉన్నటువంటి మనము ఒకవేళ ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ శోధనకు మనము లొంగిపోయి ఒకవేళ శాత లోకము వైపు లోకాశల వైపు మనము తిరిగితే ఆత్మహత్య చేసుకున్నట్టే మనలను మనమే ఆత్మహత్య చేసుకున్నట్లే కాబట్టి ప్రభు నందు దేవుని బిడ్డలారా అది కూడా మనం ఇక్కడ గమనించాలి చివరికి ప్రాణం పెట్టడానికి కూడా మనము సిద్ధపడాలి దేవుని కొరకు అనేటువంటిదే ఆయన యొక్క ఉద్దేశము సమస్తమును పెంటతో సమానముగా చూడాలా దేనిని అంతా కూడా మనం తీసివేసే అలా పరిత్యజించాలా కాబట్టి దేవుని వైపు ఉన్నటువంటి మనము సాతాను వైపు తిరిగితే మనలను మనమే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆత్మహత్య మనం చేసుకున్నట్లు ఆత్మహత్య చేసుకుందామా లేకపోతే దేవునితో ఉండి ఆయన కుడి పార్శ్వన కూర్చుందామా అనేటువంటిది కూడా దేవుని ప్రజగా ఉన్నటువంటి మనము మరి మనలను మనము స్వయం పరిశీలన చేసుకోవాలి మరి అనేటువంటిది కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను సంఘము సంఘము దేవుని ప్రజలు సంఘం చర్చ్ యాజ్ ద కోయినోనియా అంటున్నాడు చర్చ్ యాజ్ కోయినోనియా అంటున్నాడు సంఘము ఒక సహవాసముగా ఒక పరిశుద్ధ సంఘముగా ఉండాలా చర్చ్ యాజ్ విట్నెస్సింగ్ గాడ్ అంటున్నాడు సంఘం అనేటువంటిది దేవునికి సాక్షిగా నిలబడాలా దేవునికి సాక్షిగా నిలబడాలా చర్చ్ యాజ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఫైత్ఫుల్ అంటున్నాడు విశ్వాసపూరితమైనటువంటి ఆ సహవాసముతో మనం ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశము సంఘము అనడంలో పలు పలు పర్యాయ పదాలు ఉన్నవి వాటన్నింటినీ మనము కలిగి జీవించడానికే దేవాతి దేవుడు ఇక్కడ సింపాల్ సెంటినరీ దేవాలయాన్ని ఏర్పాటు చేసి దానిలో మిమ్మల్ని అందరినీ కూడా విశ్వాసులుగా ఆయన ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మనము గమనించినట్లయితే మనమందరము కూడా దేవుని ప్రజలమే దేవుని కుమారులమే కుమార్తెలమే తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమున విశ్వాసం ప్రతి వారికి కూడా దేవుని కుమారులు కుమార్తెలు ఒకటి ఆయన అధికారం ఇచ్చాడు గాడ్ హ్యాస్ గివెన్ అన్ అథారిటీ టు బి హీజ్ సన్స్ అండ్ డాటర్స్ ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు అధికారాన్ని మనము సద్వినియోగపరుచుకున్నట్లయితే వీఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్ దుర్వినియోగ పరుచుకున్నట్లయితే వు ఆర్ డినయంగ్ గాడ్ కాబట్టి మనమందరము కూడా పరిశుద్ధ ప్రజగా ఉండాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి మన హృదయాలలో ఉన్నటువంటి ఆ చీకటిని పారద్రులి వెలుగుతో నింపుకొని ఆయన కుడిపార్శ్వమున కూర్చుండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము మనకందరికీ తోడ ఎన్నును కాక ఆమె దేవాతి దేవుడు మరి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మరి దేవునికి వందనాలు తెలియచేస్తూ మరి అయ్యగారికి కూడా నా యొక్క నిండి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను